ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కుదిపేస్తుంది. ఈ వైరస్ రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో 80 లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత్లో కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి 5గురిలో ఒకరికి కరోనా వైరస్తో ఎక్కువ ముప్పు కలిగి ఉన్నది. ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడే ఛాన్స్ ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 170 కోట్ల మంది ప్రజలకు కరోనా ముప్పు తప్పదని అంటున్నారు నిపుణులు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం నివేదికని ప్రఖ్యాత ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజైన్ ప్రచురించింది. అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో 22% మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం అత్యధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, టైప్2 డయాబెటీస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా ముప్పు ఎక్కువని అంటున్నారు నిపుణులు. ఈ వ్యాధుల్లో ఏ ఒక్కటి ఉన్నా వారికి కోవిడ్ సోకితే చాలా ప్రమాదంలో పడతారని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లోబల్ ఆఫ్ డిసీజెస్ వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన గణాంకాల్ని విశ్లేషించి ఎంతమంది ఈ వైరస్ బారిన పడతారో శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు. కాగా ప్రపంచ జనాభాలో 34.9 కోట్ల మంది, అంటే 4% పైగా జనాభాకి వైరస్ సోకితే ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని ల్యాన్సెట్ పేర్కొంది. ఇక 20 ఏళ్లలోపు ఉన్నవారు 5%, 70 ఏళ్లకు పైబడిన వారు 66% మంది ఉన్నారు. పురుషుల్లో 6% మంది, మహిళల్లో 3% మందికి ముప్పు అధికంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం మరింతగా కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.